శుభోదయం పిల్లలు మనం ముందు క్లాస్లో అరక పాఠ్యాంశం చెప్పుకున్నాం కదా అరక గేయం పాడి వినిపించాను కదా అలాగే కొన్ని కృత్యాలు కూడా నేర్చుకున్నాం కదా మరి మరి కొన్ని కృత్యాలు ఇప్పుడు నేర్చుకుందాం మరొకసారి ఈ గేమ్ పాడి వినిపిస్తాను శ్రద్ధగా వినండి పిల్లలు అరక అరక ఇది మన అరక కలపత చేసిన చక్కని అరక అరక ఇది మన అరక కలపత చేసిన చక్కని అరకా పొలమును చక్కగా దున్నే అరకా మిట్టను మెట్టను దున్నే అరకా పొలమును చక్కగా దున్నే అరకా మిట్టను మెట్టను దున్నే అరకా రైతుకు రైతుకు అండగా ఉండే అరకా అరక అరకా ఇది మన అరకా రైతుకు అండగ ఉండే అరక అరక ఇది మన అరక అరక ఇది మన అరకా చూడండి పిల్లలు ఇది మనం ఇంతవరకు ఇప్పుడు పాడిన గేయం అనమాట ఈ గేయంలో సున్నా పెట్టిన ఉన్న పదాలు చూడండి ఆ పదాలు కూడా పలుకుతూ చదవండి ఒకసారి చూడండి పైన నాలుగు పదాలు ఇచ్చాము రెడ్ లైన్లో ఉన్నాయి చూసారా ఆ నాలుగు పదాలే కిందను కూడా అన్నమాట ఆ పద్యంలో గుర్తించాం వీటన్నింటినీ కూడా ఇప్పుడు చదవండి చూడండి ఎక్కువగా అరక ఉంది ఆ రాక అరక అరక అలాగే అండ ఫస్ట్ పదం అండ పైన ఉన్న రెడ్ లైన్లో చూసారా ఆకి సున్నా పెడితే అమ్ అండ అలాగే రైతు రైతు రాకెత్తం కింద ఎత్తం వస్తే రైత్ ఆకి కొమ్మవద్దు రైతు తర్వాత ఆ రా క అర ది ఇది ఈ పదాలన్నీ కూడా సున్నా పెట్టిన పదాలన్నీ చదవాలి సరేనా చూడండి పిల్లలు ఇక్కడ గల్లలో ఉన్న అక్షరాలు చదివి అక్కడ ఉన్న క్వశ్చన్లకి ఆన్సర్ రాయాలి చూడండి ఆ రా క క ఒకటవ అక్షరం ఆ రెండవ అక్షరం ఏమో రా మూడవ అక్షరం ఏంటి క పైన పక్కన ఉన్న క్వశ్చన్స్ చూడండి ఒకటవ అక్షరం ఏమిటి ఒకటవ అక్షరం ఏం చెప్పుకున్నా అలాగే రెండవ అక్షరం ఏమిటి రెండవ అక్షరం ఏంటి ఆ రా మూడవ అక్షరం ఏమిటి మూడవ అక్షరం ఏంటి ఆ కా అలాగే తర్వాత చూడండి ఒకటి రెండు అక్షరాలు కలిపి చదవండి ఒకటి రెండు అక్షరాలు ఏంటి ఆ ఒకటవ అక్షరం ఆ రెండో అక్షరం ఏంటి రా రెండు కలిపి చదవండి ఆ రా అ వెరీ గుడ్ మూడు రెండు అక్షరాలు మూడు రెండు అక్షరాలు వరుసగా చదవండి మూడు రెండు అక్షరాలు ఏంటి మూడు అక్షరం ఏంటి కా రెండు అక్షరం ఏంటి రా క రా కర అనేది రెండుసార్లు చదవాలి కర కర మూడు రెండు మూడు రెండు అలాగా కర కర ఇవి చదువుతూ ఒక బుక్లో రాయాలి సరేనా పిల్లలు తర్వాత చూద్దామా ఇప్పుడు మరి చూడండి పిల్లలు ఇక్కడ బొమ్మను చూసి క్రింది గళ్ళలో సరైన పదాలు ఏంటో రాయాలి క్రింది ఖాళీల్లో రాయాలి చూడండి బొమ్మను చూడాలి అలల మధ్య డాష్ ఉంది ఏముంది అలల మధ్య అలల్లో ఏముంది పక్కన బొమ్మ ఏంటి చూడండి అదేంటి పడవా 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 అలాగే తర్వాత చూడండి కలపను దేంతో కోస్తున్నారు అక్కడ బొమ్మ చూడండి ఏంటో ఏంటది ఆ బొమ్మ రంపం రంపంతో కోస్తున్నారు రాకీసున్నా పడితే రం పాకిసున్న పడితే పం రంపం దేంతో కోస్తున్నారు రంపం రంపంతో కోస్తున్నారు ఇప్పుడు మూడవ కాలి చూడండి పాప చేతిలో డాష్ ఉంది పాప చేతిలో ఏముంది బొమ్మలో చూడండి పాప చేతిలో ఏముంది ఆ ఏముంది పాలక పలా క పలక అని ఖాళీలో రాయాలి అలాగే ఈ బొమ్మ కింద బొమ్మ చూడండి నాలుగో బొమ్మ అదేంటది ఏంటి అరక రక అరకను కలపతో చేస్తారు దేంతో చేస్తారు కలపతో చేస్తారు ఏంటది అరక అలాగే ఈ ఖాళీలన్నీ కూడా చదువుతూ ఒక బుక్లో రాయాలి సరేనా పిల్లలు ఇవన్నీ రెండుసార్లు రాయాలి ఎన్నిసార్లు రాయాలి రెండుసార్లు రాయాలి ఇవన్నీ కూడాను ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా అలాగే ఈ గేమ్ పాడడం నేర్చుకోవాలి అలాగే ఇక్కడ సున్నా చుట్టూ ఉన్న పదాలన్నీ కూడా సున్నా చుట్టూ ఉన్న పదాలన్నీ చదువుతూ రాయాలి ఎలా రాయాలి చదువుతూ రాయాలి అలాగే ఇక్కడ గలలో ఉన్న అక్షరాలు పక్కన క్వశ్చన్స్కి ఆ అక్షరాలు కూడా రాయాలి అలాగే ఈ ఖాళీలను కూడా రెండు సార్లు రాయాలి ఈ ఖాళీలన్నీ కూడా ఎన్నిసార్లు రాయాలి సార్లు చదువుతూ రాయాలి సరేనా పిల్లలు ఈ ఖాళీలన్నీ రెండు సార్లు చదువుతూ రాయాలి సరేనా మిగతావి తర్వాత చెప్పుకుందాము ధన్యవాదములు పిల్లలు